14వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి భద్రాచలం గోదావరి వంతెనపై రాకపోకలు బంద్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. వరద ముప్పు దృష్ట్యా రక్షణ చర్యలో భాగంగా రాకపోకలు బంద్ చేస్తున్నట్లు చెప్పారు. రానున్న 48 గంటల పాటు వంతెనపై రవాణా నిలిపివేస్తున్నారని ప్రజలు గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని చెప్పారు. భూపదే నమః బుద్ధే నమః సర్వలోకేశ్వరాయ నమః శ్రీమదే నమః సర్వజ్ఞాయ నమః సర్వతోముఖాయ నమః స్వామినే నమః సుఖసురుదే నమః సుఖినే నమః కృపాపీయూషజలధయే నమః సర్వదేహినాం శరణ్యాయ నమః నారాయణాయ నమః స్వామినే నమః జగదాంబదే నమః ఈశ్వరాయ నమః శ్రీశాయ నమః భూతానాం శరణ్యాయ నమః సంసృతాభీష్టదాయకాయ నమః అనంతాయ నమః శ్రీపదే నమః రామాయ నమః గుణభృదే నమః నిర్గుణాయ నమః.